नमस्ते वेलकम टू आद्य मीडिया नेनु मी स्वर्ण प्रस्तुत मन तो पाटु उन्नारु सिनी क्रिटिक विज्ञान गारु हलो विज्ञान गारु एक्चुअल गा इलांटी शोस लो पार्टिसिपेट चेसे मुंदे स्पोर्टिव गा तीसुकोवाली రైట్ ఎందుకనంటే తెలుసు ఇప్పుడు అంతవరకు మనం వెళ్ళినాము అని అంటే అందులో ఎలిమినేషన్ ఉంటుందని తెలుసు నువ్వు ఎంత తోపువైనా విన్నర్ అయితే ఒకరేగా అండ్ ఇలాంటి షోస్ లో కాస్త రాజకీయాలు ఉంటాయని కూడా ముందే తెలుసు ఆల్రెడీ సాయి పల్లవి లాంటి హీరోయినే చెప్పింది నేను ఎంత డాన్స్ చేసినా సరే డబ్బు పరపతున్న వాళ్ళకే అవకాశాలు ఇస్తారని సాయి పల్లవి చెప్పింది అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ డాన్సర్లు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే సి ఒకటి గుర్తుపెట్టుకో ప్రతి ఏటా ఇంతమంది డాన్సర్లు వస్తున్నారు షో ప్రతి ఛానల్కి ఒక డాన్స్ షో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళందరూ ఇక్కడ డాన్సర్ కార్డు కోసం తనలాడతారు కార్డు ఉంటేనే సినిమాలో ఛాన్స్ ఎన్ని సినిమాల్లో నీకు వస్తున్నాయి గ్రూప్ డాన్సులు ఇవాళ రేపు మహా అయితే సంవత్సరానికి 5-10 సినిమాలు రావట్లా 5-10 సినిమాలకి పోటీ పడడానికి వేల మంది డాన్సర్లు ఉన్నారు ఇంతకు ముందు అయితే హీరో హీరోయిన్ వెనక ఉంటే వాళ్ళ వెనకాల కనీసం ఒక 20-30 మంది డాన్సర్స్ ఉండేది అది ఒక రూల్ లాగా ఉండేది బాగా డాన్సర్ ఇప్పుడు ఒక చుల్బులి సాంగ్ తీసుకున్నాం ఎంత మంది ఉన్నారు గుంపు ఆ గుంపు లేనే లేదు ఇప్పుడు మహా అయితే 20-30 మందితో లాగిచ్చేస్తున్నారు మరి ప్రతి ఏటా వచ్చి కార్డులు కొనుక్కునే వీళ్ళ పరిస్థితి ఏంటి పోనీ ఇక్కడ లేకపోయినా వీళ్ళు ఏం చేస్తారంటే బయట ఈవెంట్లు చేసుకుంటారు పెళ్లిలో బెడాకులో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి దాని గెంతులు గెంతి వాళ్ళు ఇచ్చేది ఏదో పంచుకొని వస్తారు ఇప్పుడు ఆ గ్రూప్కి 50,000 మాట్లాడుకున్నారనుకోండి 5 గురుంటే మనిషి 10,000 10 మంది ఉంటే మనిషి 5,000 అంతే వాళ్ళ ఖర్చులు పోయేవండి వాళ్ళు చూసుకొని ఎక్కడెక్కడికి వెళ్ళాలి అట్లా ఈవెంట్లు రోజు ఉంటాయా అండ్ ఉన్న ప్రతి ఈవెంట్కి వీళ్ళనే పిలుస్తారా అట్లా లేదు చాలా ఉంటాయి సో ఇంతమందికి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే నేనే కదా నేను చాలామంది డాన్సర్లను చూసా ఇప్పుడు ఒకటి చూడు నీకు ఇంద్రజ కనపడుతుంది రోజా కనపడుతుంది జగపతి బాబు కనపడుతున్నాడు వడ్డే నవీన్ కనపడుతున్నాడు కదా వీళ్ళ వెనకాల ఒకప్పుడు 100 మంది డాన్సులు చేశారే వాళ్ళంతా శ్రీ ముఖ్యంగా శ్రీకాంత్ గారి పాటల్లో మీరు చూడండి మొత్తం అందరి వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ రాశి వెనకాల ఉన్న వాళ్ళు మీనా వెనకాల ఉన్న వాళ్ళు మన సౌందర్య వెనకాల ఉన్న వీళ్ళందరూ ఏరి ఎక్కడున్నారు వాళ్ళంతా అదే కృష్ణానగర్స్లో అవకాశాలు లేక ఒకప్పుడు నేను డాన్సర్నండి అని చెప్పుకుంటున్నారు కొంతమంది దుబాయ్లోకి వెళ్ళారు ఇంకొంతమంది ఈవెంట్లు ఏవో చేసుకుంటున్నారు కొంతమంది అప్పుడు సంపాదించుకున్న కొద్ది గొప్ప ఉన్నారు ఇంకొంతమంది ఇంకో రకంగా అయిపోయారు అంతే లేకపోతే ఆ సైడ్ డాన్సర్లు కాస్త ఏ అసిస్టెంట్ డైరెక్టర్లో లేకపోతే ఎడిటర్లనో పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు పనిచేస్తుంటే వీళ్ళు గృహిణిలా ఉండిపోతున్నారు లేకపోతే ఆ అబ్బాయిలు కూడా ఏ ఇంకెవరినో పెళ్లి చేసుకొని ఏదో అట్లా ఉంటున్నారు కొంతమంది డాన్స్ క్లాసులు పెట్టుకుంటూ అక్కడక్కడక్కడ ఇన్స్టిట్యూషన్లు పెట్టుకున్నారు మనం చూస్తూనే ఉన్నాం సో ఇన్ని అవుతున్నాయి సో ఈ రకంగా వీళ్ళకి ఉపాధి లేదు డబ్బులు ఉంటే పెట్టుకున్నారు లేని వాళ్ళు అలాగే ఉన్నారు మీతోళ్ళందరూ ఏమైపోయారు ఎక్కడున్నారు ఈ డాన్సర్లు అంతా సో అట్లా అండ్ ప్రతి ఏటా మళ్ళీ కొత్త కొత్త వాళ్ళ మంది వస్తానే ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు యాక్చువల్గా చెప్పాలంటే మన షోస్లో మన తెలుగు వాళ్ళకన్నా వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అవును అట్లా ఇక్కడ లేరా జనాలు వీళ్ళని తీసుకోలేరా వీళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇవ్వాలి అట్లాంటివి ఏమీ లేవు ఇవాళ రేపు సో వీళ్ళకి ఏంటి ఆ షో నుంచి వచ్చేది కూడా ఇంత ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ తిడుతున్నారు డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు ఎందుకు ఇస్తుంది మళ్ళీ మళ్ళీ అయినా సరే నాకు కావాల్సింది ఏంటి మీరు ఆ ఎపిసోడ్కి ఓ 10 నిమిషాలు మీరు గెంతితే నీలాంటి వాళ్ళు 5 గురు గెంతితే నాకు ఆ షో నడుస్తుంది ఆ షో నడిచేదాన్ని బట్టి నాకు 4 స్పాన్సర్షిప్లు ఇస్తారు దానికి నేను ఛానల్కి స్లాట్ కట్టుకొని అందరికి రెమ్యునరేషన్లు ఇచ్చుకోగా నీకు ఇచ్చేది ఇంతే కరెక్టే నేను ఇచ్చేది అవును వాళ్ళకి కూడా పెద్ద పెద్ద అమౌంట్లు ఏమి ఉండవు చాలా తక్కువ 2,000-3,000 ఉన్నా ఆశ్చర్యపోకర్లు నీకు నేను కొరియోగ్రాఫర్ గా ప్రమోషన్ చేశాను నా ఛానల్లో పైగా నీకు ఇంకా పే చేసి ఇంకెంత ఇస్తాను నేను ఇవ్వలేను అంత మించి నాకు రావు సో అట్లా వాళ్ళు ఇవ్వలేదు చాలా మంది డబ్బులు ఇవ్వలేక మళ్ళీ మళ్ళీ ఇట్లా నింది అట్లా నింది ఎంతమందికి ఇస్తుంది అదంతే సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళకి ఉంటాయి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఫేమిలియర్ ఫేస్ అవ్వగానే అప్పులు చేసేస్తున్నారు చేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కూడా అవసరాలు అట్లా ఉంటున్నాయి ఇప్పుడు ఉన్నంతలో ఉంటే సరిపోతుంది అబ్బా ఎప్పుడైతే 10 మంది అంటే కళ్ళతో చూసాం కాబట్టి చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ నువ్వు చిన్నోళ్ళమైనా సరే నువ్వు ఆటోలోనూ ఇంకోలో వచ్చావు అనుకో నేను పైనుంచి కింద దాకా చూస్తారు అదే నువ్వు కార్లోనో క్యాబ్లోనూ వచ్చావు అనుకో 1,000 రూపాయలు పెట్టుకుని నేను ఇంకోలా మన దగ్గర అదొకటి ఉంటుంది సో ఇప్పుడు నేనేంటి డాన్సర్గా ఉన్నప్పుడు అంటే నేను అట్లట్లా వచ్చాను పర్లేదు ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ అయ్యా మాస్టర్ని అయ్యా నాకు స్టేటస్ కావాలి పక్కన అసిస్టెంట్ ఉండాలి రోజుకి 700-800 ఇస్తేనే కానీ వాడు రాడు లేకపోతే నీకు వాల్యూ ఉండదు లేకపోతే 700 నీకే మిగులుతాయి సో అట్లా ఉంటుంది ఆ వాల్యూ చూపించుకునే క్రమంలో సడన్ గా ఏం చేసి నేను మొన్ననే ప్రమోషన్ వచ్చింది నేను ఇంకా నా ఫ్యూచర్ మారిపోయినట్టే ఇక నాకు 10 సినిమాలు వస్తాయండి అని చెప్పి 10 మంది దగ్గర 10 అప్పులు చేస్తాడు వాళ్ళు కూడా రేపు మనిషి అరే ఇట్లున్నారు కరెక్టే కదా అని చెప్పి 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు కట్టడానికి ఆయన దగ్గర ఉండాలి కదా రావాలి కదా లేవు
సో ఆ హోప్ అయితే ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే ఆయన మొన్నటి నుంచి పర్ఫార్మెన్స్ల వైజ్గా ఆయన వెనకబడేసరికి డేంజర్ జోన్లో ఉండేసరికి ప్రెషర్ ఎక్కువ అయిపోయింది వీళ్ళ నుంచి చాలామంది ఇంకెప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు నువ్వు ఎలిమినేట్ అయిపోతే ఇంకా మాకు కనబడవు మీ ఊరు వెళ్ళిపోతావు నువ్వు ఇప్పటివరకంటే నువ్వు ఆ షోలో ఉన్నావు కాబట్టి మాకు తెలుసు ఎలిమినేట్ అయితే నువ్వు ఉంటావని గ్యారంటీ నువ్వు నెల్లూరు వెళ్ళిపోవచ్చు ప్రకాశం వెళ్ళిపోవచ్చు ఎటర్నట్ వెళ్ళిపోవచ్చు నాకు ఇప్పుడు ఇవ్వు 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 లేకపోతే నీ ఇంటికి తాళం వేస్తా నేను అట్లా చేస్తా నీ అసిస్టెంట్లకు కూడా ఫోన్లు చేసి మీ సార్ పైసలు ఇస్తారు వాడి ముందు పనోడి ముందు పరుగు పోతుంది చుట్టుపక్కల పరుగు పోవడం వాడి ఫ్రెండ్స్కి చెప్పడం మీ కింద పనిచేసే డాన్సర్లకు చెప్పడం మీ సార్ నాకు అప్పున్నాడు 5 లక్షలు ఇస్తలేడు 10 లక్షలు ఇస్తలేడు 20 లక్షలు ఇస్తలేడు ఎంతో మనం ఒక 5 లక్షలు అని మాట్లాడుతున్నా వాళ్ళు ఎంత తీసుకొని ఉంటారు సో ఆ రకంగా ఈ హెరాజ్మెంట్ ఉంటుంది అఫ్ కోర్స్ వాడికైనా సరే ఏ మూల నుంచి అయినా సరే నా డబ్బులు నాకు కావాలన్న ఇది ఆయనకు ఉంటుంది ఇవ్వడానికి ఈయన దగ్గర లేవు ఆ ఒక్క చిన్న సిట్యువేషన్లో ఆ చిన్న సన్నగీతలో ఇట్లాంటి అయ్యాయి ఇప్పుడు నేను ఈ అబ్బాయి చేసింది ముమ్మాటికి తప్పు అంటే ఇంత ఆలోచించావు నువ్వు వీడియోలో అన్నీ చెప్పావు మీ ఫ్యామిలీ గురించి మమ్మీ గురించి డాడీ గురించి అందరి గురించి ఆలోచించి బాగా మాట్లాడావు అంత మెచ్యూర్డ్గా ఉన్నాడువి నువ్వు నీ అప్పు మా అయితే ఎంత ఉంటుందో మనకు తెలియదు కానీ ఇంకొకటి బిజినెస్ పాడు చేసే అధికారం నీకు ఎక్కడిది ఆ హోటల్కి వెళ్ళి అందులో ఎందుకు వేసుకున్నావు నువ్వు ఇప్పుడు ఆ హోటల్కి ఎవడో వస్తాడు 4-5 రోజులు పోలీసీస్ ఊరికే పోలీసులు తిరుగుతూ ఉంటారు పైకి కిందకి ఆ హడావిడి చూసి ఆ సెంటర్ మొత్తంలో ఆ హోటల్ పరుగు పోతుంది అండ్ ఆ రూమ్ లోకి ఇంకొకరు వెళ్ళి ఉండాలని అంటే అసలు హోటల్లోనే ఉండరు ఎవడో ఆత్మ చేసుకున్నాడు అంటారు కొంతమంది మూఢనమ్మకాలు అమ్మో భయం ఆత్మ ఇక్కడే తిరుగుతుంది అంటారు ఇన్ని ఉంటాయి కదా ఇప్పుడు ఆ ఏరియాకు ఉండే బిజినెస్ అంతా నువ్వు నష్టం చేసావా నీ వల్ల వాళ్ళకెందుకు నష్టపోవాలి నువ్వు చావాలనుకున్నాడు నిజంగా నువ్వు చావాలనుకుంటే ఇంకెక్కడైనా చావచ్చు కదా అంటే నా ఉద్దేశం నువ్వు చావమని కాదు నీ వల్ల ఇంకొకడికి బిజినెస్ ఇప్పుడు నీ చావుకు వాల్యూ లేకుండా పోయింది ఇప్పుడు ఆ హోటల్లో ఏమంటాడు ఈ నా కొడుకు చావుకు చావు నా హోటల్లోనే చచ్చాడా దరిద్రుడు అని తిట్టుకుంటా ఉంటాడు ఇంకా నీ చావుకి వాల్యూ ఏముంది అక్కడ చెప్పు నువ్వు ఏ నదిలోనో బావిలో దొరికినా కూడా అయ్యో పాపమని ఏడుస్తారే తప్పితే నువ్వు ఇంకొకటి ప్రాపర్టీకి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకునే హక్కు నీకు ఎక్కడి ఎవడిచ్చాడు అసలు ఆత్మహత్యే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వదిలేద్దాం నువ్వేదో చనిపోయావు నీకు బాధ ఉంది నేను అర్థం చేసుకుంటా ఓకే డన్ అంతవరకు ఫైన్ ఆ ఇంకో హోటల్కి వెళ్ళి నువ్వు చేసుకోవాలి నీ హక్కే ఇప్పుడు నేను ఉన్నాను మీ ఆఫీస్కి వచ్చి మీ బాత్రూంలో చచ్చిపోతే మీకు ఎలా ఉంటుంది బేసిక్గా తప్పు కదా అది ఈ ప్రాపర్టీని నువ్వు ఎలా డామేజ్ చేస్తావు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏదైనా జరిగింది హార్ట్ అటాక్ వచ్చింది ఇంకోటి ఇంకోటి వేరే విషయము సూయిసైడ్ అనేది ఎంత తప్పు నీ ఇప్పుడు ఈ బిజినెస్ ఈ హోటల్కి వచ్చే వాళ్ళు పోయారు నీ అప్పింతుంటే వీళ్ళ బిజినెస్ ఇంత ఆ చుట్టుపక్కలకు కూడా ఎవరు రావడం లేదు ఎందుకంటే అక్కడ ఎక్కడ చూసినా అక్కడ ఆ సెంటర్లో పోలీసు వాళ్ళు తిరుగుతున్నారా మనకి ఎందుకులే అని చెప్పి అంటే వెళ్ళడం కూడా మానేస్తారు చాలామంది అందరికీ నష్టమే కదా అవును ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఒక హోటల్ ఉందంటే కిందే ఫ్రూట్ షాప్లనో చిన్న చిన్న ఫుడ్ అమ్ముకునేటోళ్ళో లేకపోతే పాన్ షాప్లో స్వీట్ షాప్లో ఏవో 4 ఉంటాయి అది ప్రతి హోటల్ చుట్టుపక్కల ఇవి ఉంటాయి వాళ్ళు అక్కడే కొంటారు కాబట్టి ఇప్పుడు వాడి హోటల్ని పాడు చేసే హక్కు నీకు ఎక్కడిది పైగా మళ్ళీ వాళ్ళు కూడా నీ ఫేస్ ఎంక్వైరీలు ఫేస్ చేయాలి ఏ టైంకి చూసావు లాస్ట్కి ఎప్పుడు వచ్చాడు ఆయన మీరేంటి ఆయన ఇట్లా ఎవరు పడితే వాళ్ళకి రూములు ఇచ్చేస్తారా అట్లా అని చెప్పి వాళ్ళని తిడతారు వాళ్ళకి ఏం తెలుసుమా ఈయన వచ్చి చచ్చిపోతాడని అట్లా ఉంటుంది పరిస్థితి ఇంకేమేమి రూములు ఇస్తున్నావు అట్లా ఇస్తున్నావు రేపటి రోజు వాళ్ళు ఎవడన్నా ఇంకేదన్నా వాళ్ళ లోగుంటుంటే అది లాగినట్టు అంత చిరాగ్గా ఉంటుంది ఈ సిట్యువేషన్ కూడా సో నేనైతే అసలు ఈయన చావడం వల్ల నాకు నిజంగా కోపం వస్తుంది రీజన్ ఏంటంటే ఒకటి సరే ఎవరి గురించి ఆలోచన నువ్వు ఏడ్చి 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 చచ్చిపోయినా చాలా బాధలో చనిపోయాడు అన్నట్టు ఉంటుంది కానీ నువ్వు అలా కూడా చేయలే చాలా మెచ్యూర్డ్గా కూర్చున్నావు మెచ్యూర్డ్గా కూర్చొని చెబుతున్నావు నువ్వు ఇది జరిగింది అది జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది నేను చేసేది తప్పే నాకు తెలుసు నేను చేసేది తప్పే నాకు తెలుసు మరి తెలిసి తప్పు ఆల్రెడీ అప్పు చేసి ఒక తప్పు చేసావు మళ్ళీ ఇంకో తప్పు ఎందుకు చేస్తున్నావు సరే రెండోది నువ్వు పోతే నీ అప్పులన్నీ నీ ఇంటి మీద పడరా అంతే కదా మీ డాడీ మీద పడరా వారం 10 రోజులు ఊరుకుంటారు ఊరుకుంటారు మా అయితే 10 రోజులు తర్వాత వచ్చి నీ కొడుకు చెప్పేగా ప్రూఫ్ అవును ఆయన చెప్పిండు అప్పు ఇచ్చిన నాకు అని చెప్పి ప్రూఫ్ ఇవ్వు నాకు నా కొడుకే పోయినాక నేనేం చేయాలి వీళ్ళు కొట్లాడుతూ ఉంటారు కోట్లల్లో అంతే కదా ఎక్కడి వరకు వెళ్తుంది ఇది ముందు వెనక ఆలోచించాలి ఆలోచించకుండా చేసిన తప్పిది నాకు కూడా చాలా బాధేస్తుంది అసలు ఇంకెవరు ఇలా చేయకుండా ఉంటే మాట్లాడలేము కూడా మాట్లాడలేము కూడా థ్యాంక్ యూ సో మచ్